వాస్తవానికి ఈ బెంగాల్ యొక్క చరిత్రను మీరు గనక గమనిస్తే 1969 నుంచి ఈ హింసాత్మకమైనటువంటి పోరాటాలు 67-68 నుంచి భూస్వాములను చంపేస్తామని చెప్పేసేసి ప్రజలను చంపి వాళ్ళ కుర్రెలతో ఊరేగింపులు తీసి నృత్యాలు చేసినటువంటి వాడు మావోయిస్ట్. దాన్ని తరువాత కాలంలో అణిచివేశారు, కానీ వామపక్షం ఇదే హింసాత్మక ధోరణిని కొనసాగించింది. నిజానికి ఈరోజు మనకి కనిపిస్తున్నటువంటి పొలిటికల్ వైలెన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడాను మావోయిస్టులు సృష్టించినటువంటి క్యాన్సర్, సారీ కమ్యూనిస్టులు సృష్టించినటువంటి క్యాన్సర్. ఈ మాట అంటే ఇప్పుడు తరానికి తెలియకపోవచ్చు, కానీ కమ్యూనిస్టులు రాజకీయాల్లోకి హింసను ప్రవేశపెట్టినటువంటిది ఇది చాలా హేయమైనది. మీకు రెండు ఉదాహరణలు ఇస్తాను. ఆనంద మార్గ అనేటటువంటి సంస్థ ఉండేది, స్పిరిచువల్ ఆర్గనైజేషన్, అది ఆధ్యాత్మిక సంస్థ. ఆ సంస్థకు చెందినటువంటి కార్యకర్తల మీద కలకత్తా నడిబొడ్డులో వాళ్ళు ఊరేగింపు తీస్తుంటే 24 మందిని చంపి వాళ్ళ తలలతో మావోయిస్టులు నృత్యం చేశారు. కారణం ఏమిటి? ఏ కారణము లేదు. ఎందుకంటే ఆనంద మార్గ్ రాజకీయాల్లో లేదు, ఆనంద మార్గ్ వామపక్షాలని తిట్టలేదు, ఆనంద మార్గ్ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్. కానీ కలకత్తాలో ఆనంద మార్గ్ చేసినట్టు ఆనంద మార్గ్ పైన జరిగినటువంటి అన్యాయం ఏంటి, దీని గురించి ఎవరు మాట్లాడరు. అదేవిధంగా మీకు రెండవ ఉదాహరణ ఇస్తాను. వెస్ట్ బెంగాల్లో సేన్ బాడీ అనే ఒక గ్రామం. ఈ సేన్ బాడీ గ్రామంలో సేన్ బ్రదర్స్ అని ఉండే వాళ్ళు ఇద్దరు. వాళ్ళిద్దరు కూడాను కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్ ఓడిపోయి వామపక్షాలు నెగ్గినాయి. నెగ్గిన తరువాత సేన్ బాడీ అంటే నివాసం, సేన్ బాడీ అనే గ్రామంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు కార్యకర్తల దగ్గరికి కమ్యూనిస్టులు వెళ్ళి వాళ్ళని చంపేశారు. అంటే వాళ్ళ తలల్ని తెగగొట్టారు, వాళ్ళని హత్య చేసిన తరువాత ఏదైతే రక్తం వస్తుందో ఆ రక్తాన్ని అన్నంతో కలిపి అతని తల్లి చేత తినిపించారు. తల్లి పిచ్చిది అయిపోయి అంటే నరరూప కశ్మీర్ ఫైల్స్ లో చూపించారో అది సేన్ బాడీలో జరిగింది. కనీసము ఎవరో ఒకళ్ళు కశ్మీర్ ఫైల్స్ తీశారు, కానీ ఎవ్వరు బెంగాల్ ఫైల్స్ ఇంత మటుకు తీయలేదు. అంటే పరిస్థితి ఏంటంటే తన కొడుకుల రక్తంతో కలిపినటువంటి అన్నాన్ని తల్లికి తినిపిస్తే ఆమె పిచ్చిది అయిపోయి. సేన్ బాడీ కిల్లింగ్స్ దాని గురించి ఎవరు మాట్లాడరు. మీకు మొరిచ్ జాపి అని ఒక ద్వీపం ఉంది. ఆ ద్వీపంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు శరణార్థులుగా వచ్చారు. వస్తే ఒక రాత్రికి రాత్రి ఆ ద్వీపాన్ని మావో కమ్యూనిస్టులు చుట్టుముట్టి కమ్యూనిస్టు ప్రభుత్వపు పోలీసులను పెట్టి ఆ మొత్తము మొరిచ్ జాపి ద్వీపంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసేశారు. కారణం ఏమిటి? కారణం ఒకటి, వాళ్ళందరూ కూడా ఆర్ఎస్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అనే వామపక్షానికి చెందినటువంటి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళని ఆ ద్వీపంలో సెటిల్ చేశారు. పేరు సిపిఎంకి రావాలి కానీ ఆర్ఎస్పికి రాకూడదు అని చెప్పేసి ఆర్ఎస్పి తీసుకొచ్చినటువంటి ప్రజల మీద ఆ ద్వీపంలో కాల్పులు జరిపింది, ద్వీపాన్ని దిగ్బంధనం చేశారు. మొరిచ్ జాపి గురించిన ప్రస్తావన లేదు. ఈరోజు ఎవరో అక్కడ బ్రతికొచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు వాళ్ళు చెప్తే నమ్మాలి తప్పితే అసలు ఇట్లాంటి జరిగిందని మీరు మొరిచ్ జాపి అని కనుక కొడితే ఇంటర్నెట్ లో ఇప్పుడు సమాచారం. కాబట్టి ఈ హింస అనేది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ చేసిన తరువాత కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ బయటకు వచ్చినప్పుడు ఆమె మీద ఇలాగే దాడులు జరిగినాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మమత బీజేపీ మీద ఏ దాడులు చేస్తున్నదో అదే దాడులను కమ్యూనిస్టులు మమతా బెనర్జీ మీద చేశారు. మమతా బెనర్జీ తల పగలగొట్టారు, మీకు తెలుసునో లేదు. ఆమె తల పగలగొట్టారు. ఆమె ఉద్యమం చేస్తుంటే జ్యోతి బసు చాలా అందరూ కమ్యూనిస్టు దేవతగా భావించి గుడిగట్టి పూజించడం తప్ప అన్ని చేసేటటువంటి జ్యోతి బసు రాజ్యంలో ఆమె తలను లాఠీలతో కమ్యూనిస్టు గుండాలు కొట్టి పగలగొట్టారు. ఆమెని అవమానాల పాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కి ఎవరైనా పని చేస్తే వాళ్ళ మీద దాడు చేశారు. సో ఈ రకమైన పరిస్థితిలోంచి ఆమె పోరాడి ఎదిగి నాయకురాలి. ఆమె మీద దాడులు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకునేది కమ్యూనిస్టులతో పొత్తులు అప్రకటిత పొత్తులు పెట్టుకు.
కమ్యూనిస్ట్ రాజ్యంగా దాడి చేస్తే మీడియా కూడా కనీసం ఒక వార్త రాయలేదు. ఎందుకంటే మీడియాలో వామపక్షాల ఆధిపత్యం ఉండేది కాబట్టి జ్యోతి బసు కెన్ డూ నో రాంగ్ అన్నటువంటి భావన ఉండేది. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కి వస్తుంది. ఇదంతా మమతా బెనర్జీ వంట పట్టించుకున్నారు. బెంగాల్లో హింసాత్మక రాజకీయాలు మాత్రమే ముందుకు తీసుకెళ్తాయి అన్నటువంటి ఒక తప్పుడు భావన ఉంటుంది. హింసాత్మక రాజకీయాలు ఇన్ని చేసిన తర్వాత కూడా కమ్యూనిస్టులు ఈ రోజు నామరూపాలు లేకుండా పోయారు. నిజానికి 30 ఏళ్ల పాటు మమత తలబద్దలు కొట్టించిన వాళ్ళు, తర్వాత బెంగాల్లో రక్తపాతం సృష్టించినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజు డిపాజిట్లు కూడా దక్కించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ జరిగింది ఏంటంటే మమతా బెనర్జీ అధికారంలోకి రాగానే చాలా మంది కమ్యూనిస్ట్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ మమతా బెనర్జీ పార్టీలో చేరిపోయారు. ఎప్పుడైతే వాతావరణం మారుతూ వచ్చిందో వీళ్ళందరూ కూడా మమతా బెనర్జీ పార్టీలో చేరారు. అందుకే మమతా బెనర్జీ పార్టీ విషయంలో వెస్ట్ బెంగాల్లో ఒక మాట ఉంది, తర్బూజా అంటారు కదండి మనము, పుచ్చకాయ అంటాము తెలుగులో, ఒక తర్బూజా అంటాం, కర్బూజా కాకుండా తర్బూజా ఉంటుంది. పైకి ఆకుపచ్చ రంగులో ఉంటుంది, లోపల ఎర్ర రంగు ఉంటుంది, మనకి కోయంగానే ఎర్రటి గుత్తు ఉంటుంది, నల్లటి పళ్ళు ఉంటాయి. మమతా బెనర్జీ పార్టీ వాస్తవానికి ఒక తర్బూజా లాంటిది అంట, పుచ్చకాయ లాంటిది. అంటే పైన తృణమూల్ కాంగ్రెస్ గ్రీన్ కలర్ లో ఉంది, కొయ్యంగానే లోపలంతా రెడ్, అంటే వామపక్షం. వామపక్ష క్యాడర్ అంతా ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ లోకి వచ్చారు. వాళ్లకు తెలిసిన హింసాత్మక పద్ధతుల్నే వాళ్ళు ఈరోజు తృణమూల్ కార్యకర్తలుగా కూడా దాడి చేస్తున్నారు. దీనికి రెండవది, మమతా బెనర్జీ వచ్చిన తర్వాత తోడైనది ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నటువంటి ఇస్లామిక్ ఫోర్సెస్ కానివ్వండి, చొరబాటుదారులు కానీ, వీళ్ళందరూ తృణమూల్ కాంగ్రెస్ లో మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులుగా పనిచేస్తున్నారు. ఇది చాలా మంది పైకి ఎక్కడ కూడా చర్చకు రానటువంటి విషయం. బంగ్లాదేశ్ నుంచి వస్తారు, ఇక్కడ నెమ్మదిగా గ్రామ పంచాయతీతో సర్పంచులు అవుతారు, ఇంకొకటి అవుతారు మండల అధ్యక్షులు అవుతారు, మండల తృణమూల్ కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు అవుతారు. అయిన తర్వాత ఇళ్లలో బాంబులు తయారు చేస్తారు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తారు, సరిహద్దు ప్రాంతాల్లో మసీదులు కడతారు. ఈ ఈ హింసాత్మక వర్గంతో పాటు గతంలోని మావో కమ్యూనిస్టు హింసాత్మక శక్తి ఏదైతే, ఈ రెండు ఇప్పుడు తృణమూల్లో ఉన్నాయి. కాబట్టి దాడులు గతంలో కన్నా రెండింతలు. మమతా బెనర్జీ కూడాను ఆమె కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడింది సైద్ధాంతిక పోరాటం కాదు, కమ్యూనిస్టులను తొలగించి తాను అధికారంలోకి రావాలి, వచ్చిన తర్వాత ఆమె అనుసరిస్తున్న విధానాలన్నీ మావోయిస్టు. కాబట్టి బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరగవు అని మనం భావించకూడదు, జరుగుతాయి.